రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులకు నిరసనగా వారికి మద్దతుగా కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లిలో శనివారం రాత్రి 7 గంటల నుండి 5 నిమిషాల పాటు శాంతియుత కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి సంక్షోభాలు కొత్తేమీ కాదని, సైకో జగన్ రెడ్డి కళ్ళు తెరవాలనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా 7 గంటల నుండి 5 నిమిషాల పాటు కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లాంతర్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, బిఎంఎస్కే జోగి నాయుడు, పోలారపుత్రినాథ్, ఆళ్ల రామచంద్రరావు, పచ్చికూర రాము, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, కొణతాల రత్నకుమారి, పెంటకోట రాము, శంకర్ల పద్మలత, బత్తుల రమేష్, కాండ్రేగుల సతీష్ కుమార్, ఎంఎస్ఎన్ భాను, నూకరాజు, దొడ్డిరాము, తలారి లక్ష్మి, ప్రసాద్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు గారు అచ్చెన్నాయుడు గారు మరియు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈ సైకోకి జ్ఞానోదయం పోవాలని ఆలోచించతో క్రాంతి ద్వారా కాంతి కలిగి ఆ కాంతి ధోరణికి జ్ఞానోదయం పొందాలా ఈ జగన్మోహన్కి ఈ కాంతి ధోరణికి జ్ఞానోదయం పొందాలని ఆలోచనతో మా శ్రేణులందరినీ కూడా ఈరోజు క్యాండిల్తో నిరసన తెలియజేయమన్నారు. దాంట్లో భాగంగా మా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పట్టణంలో తెలుగుదేశం శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఎటెండ్ అయినందుకు పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున ప్రతిపూర్ నమస్కారాలు. ముఖ్యంగా మహిళలకు కూడా ప్రతిపూర్ నమస్కారాలు. ఈరోజు చూస్తున్నారు భారతదేశంలో ఎక్కడ విధంగా ఈ సైకో చూపిస్తున్న సైకోయిజం, ఈ సైకోయిజంకి అతి రోజు దగ్గర రోజులు దగ్గర పడే ఈ ప్రభుత్వాన్ని స్వస్తి చెప్పి మళ్ళా మా అధినాయకుడు క్లీన్ చిట్తో కడిగిన ముత్యం వల్ల బయటకు వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2022లో పదవి చేపట్టే పరిస్థితి ఈరోజు మా శ్రేణులందరూ కష్టపడుతున్నారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి ఏ కార్యకర్త కూడా భయపడలేదు. బాబుతో నేను నెప్పంతో అందరూ కూడా ఆ శ్లోగంతో అందరూ కూడా మా నాయకుడికి అతి త్వరలో విడుదలవ్వాలని ప్రతి శ్రేణులు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపిస్తున్న భక్తిభావం, పార్టీ మీద ఉన్న భక్తిభావంకి మా శ్రేణులను చూపిస్తున్న భక్తిభావం నేను గ్యారంటీ సక్సెస్ అవుతూ న్యాయస్థానంలో నిర్దోషిగా మా అధినాయకు నారాచంద్ర గారు బయటకు వస్తారు. కంపల్సరీ రేపు 24 ఎలక్షన్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం తగ్గు. ఈ సైకోకి తరిమి కొట్టే పరిస్థితి అతి తక్కువ రోజులు దగ్గర పడుతున్నాయి. అలాగే ఈరోజు చూసాం ఈ నియోజకవర్గం ప్రతినిధి వస్తున్న ఈ గురిశాని మంత్రి మన వరకు కోడి గుడ్డాడు, ఈ నాలుగు దోవలపై పట్టడం దోవలు కుట్టిదారు కదా చంద్రబాబు, జగన్మోహన్ తెలిస్తే తెలియదు రైతులు. ఈయన గురిశాని మంత్రి, ఈయన మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అర్థం కావట్లేదు. మన వరకు కోడిగుడ్డు స్టోరీ అయిపోయింది, ఇప్పుడు దోవల స్టోరీ పట్టుకోవడం. ఈయన దోవల గురించి, కోడిగుడ్డు గురించి మాట్లాడడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం ఈయన జీవిత చరిత్రలో కనబడలేదు. చెప్పుకోవడం సిగ్గుచేటి పరిశ్రమల మంత్రి, మొన్న పరిశ్రమ ఆపాడు, మొన్న ఎంఓఈ సైన్లు అయిపోయాను. ఆ ఎంఓలో ఒక్కటే ఈ నియోజకవర్గానికి ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? ఏంటని డ్యూటీ అంటే మొన్న రోజాలాగా అక్కడ రోజా, ఇక్కడ గురిశాడు మంత్రి గుడాడు అమ్మన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు లోకేష్ తింటే ఈ నాయకుడు పైచాచిగా ఆనందం, అడొక సైకో. ఆ సైకో సంతృప్తి చెందడానికి ఎప్పుడు కూడా ఎత్తుక్కుంటాం. ఏది దొరుకుతుంది ఈవేళ దోవలతో ఎత్తుక్కోవడం, దోవలంట దోవ కూడా తెలుస్తుందా చదవాలని. నీకంత కామన్ సెన్స్ లేదు.
మీకు కామన్ సెన్స్ లేదు, మీ మాట తీరి మార్చుకోండి. మినిమం కామన్ సెన్స్ లేదు. ఒక చరిత్ర ఒక మంత్రి ఎవడో మీరందరూ వినాలా. ఈరోజు భారత్ గౌరవ్ ఆయన మాట్లాడి తీరి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మినిమం కామన్ సెన్స్ లేదు. మంత్రిగా చెప్పుకోవడానికి అనకాపల్లి నియోజకవర్గం ప్రజానికి అందరూ సిగ్గుపడుతున్నారు. వాళ్ళ శ్రేణులే, వాళ్ళ పార్టీ శ్రేణులే ఈయన పట్ల అసహించుకొని ఈరోజు వాళ్ళ మీటింగ్లు కూడా వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా వెళ్ళట్లేదు. ఈ గుడిచాడు మంత్రి నిర్వాహకం ఒక్క పరిశ్రమ లేదు. మొన్న గడిచిన అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో చదువుతున్నాడు. అప్పడాల పరిశ్రమ తెచ్చాను, తాండ్ర పరిశ్రమ తెచ్చాను, గూడెల్స్ పరిశ్రమ తెచ్చాను. సిగ్గుండరా, నువ్వేం చదువుకున్నావు? అల్లం పేస్టా, నువ్వేం చదువుకున్నావు? నువ్వు చదువుకున్నాడే సన్యాసివా? ఇందుకు పనికొచ్చింది నీ భాష? ఆ మంత్రి వాల్యూ తీసేస్తున్నావు. దోవల గురించి అంటే చంద్రబాబు ఇరవై ఎట్టి దోవలు తెలుస్తున్నారు అడుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, దేశం అంతా గర్వించదగ్గ వ్యక్తి. ఆయనకి మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయింది అక్కడ పెట్టాలని ఈ సైకో పైశాచిక హండంకి అక్కడ ఉన్న ఏసీ కొడిపించారు. అక్కడ ఉన్న ఏసీ కొడిపించారు. ఈ సైకో నా కొడుకు వీడు సంతృప్తి చెందడానికి చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఇలాంటి తాటాకు సభలు భయపడ్డు. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. రేపు 12% ఆయన నిర్దోషిగా అందరూ అనుకుంటున్నారు. ఆయన ఎందుకు బెయిలు పెట్టారు? బెయిలు కోరట్లేదు. నాపై కేసు పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. నేను నిర్దోషిగా బయటకు వస్తాను. అందుకే స్కాష్ పిటిషన్ వేశారు. ఆ స్కాష్ పిటిషన్ వేసినా మీరు నోర్లు మూసుకోవాలి. మీరు నోర్లు మూసుకోవాలి. ఒక సైకాలజీలాగా మాట్లాడుతున్నారు ఒకరు. మేము కామన్ సెన్స్ లేదు. ఒక దుర్మార్గంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం సర్వనాశనం చేశాం. అనకాపల్లి నియోజకవర్గం సర్వనాశనం చేశాం. మినిమం మౌలిక వసతులు కూడా లేవు. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు ప్రతి రోడ్డు కూడా వేసాం. ప్రతి లైట్ కూడా వీధి లైట్ కూడా దీపాలు వేసాం. ఈరోజు విలేజ్లోకి వెళ్తే వీధి లైట్ దీపాలు కూడా పిలిచారని దౌర్భాగ్యపడుతున్నాం. ఈ మంత్రి కొనసాగుతున్నాడు. అలాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ గుడోడమన్నా చేస్తున్న ఏంటంటే పరిస్థితి అని తెల్లవారుసింది. దాచుకోవడం దోచుకోవడం. దాంట్లో భాగంగా ఈరోజు ల్యాండ్ పూలింగ్ అన్నప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ ఎంక్వైరీలో సంబంధిత అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ జైలుకి వెళ్ళడం తథ్యం. ఆ ల్యాండ్ పూలింగ్లో జరిగిన స్కామ్ బయట పెడితే వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. అలాగే మా నాయకుడు ఎలా క్లీన్ చిట్లో కలిగి ముచ్చిన వాళ్ళే బయటకు వస్తారు. ఈ సందర్భంగా ఈ ద్రోహానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక దర్శనం జరుగుతూ పట్టుకోండి ఇంకా అవును.